ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి లేదా ఒక దేశం నుంచి మరొక దేశానికి ఏవైనా ఎగుమతులు దిగుమతులు చేసుకోవాలి అంటే విమానాలు రైళ్లు ఓడలను వాడతారనే విషయం మనందరికీ తెలిసిందే. రైళ్లు విమానాల కంటే ఎక్కువగా నౌకల్లో ఎక్కువగా క్రూడాయిల్ పెట్రోల్ ఇతర సామాగ్రీలను ఎక్కువగా దిగుమతి ఎగుమతి చేసుకుంటుంటారు. ఇలాంటి సమయాల్లో సామాగ్రిని అంతటిని కంటైనర్లలో నింపి వాటిని నౌకల్లో ఉంచుతారు. వాటి సాయంతోనే వీటిని వివిధ ప్రాంతాలు లేదా దేశాలకు తరలిస్తూ ఉంటారు. మీరు ఇంటర్నెట్ లో కంటైనర్లు లోడ్ చేసిన పలు నౌకలను చూసే ఉంటారు. ఒక దేశం నుండి మరొక దేశానికి సరుకు తీసుకెళ్లడానికి ఈ నౌకలు ఉపకరిస్తాయి. కంటైనర్లలో సరుకుని నింపి షిప్ ద్వారా తరలించే నౌకల్నే కంటైనర్ షిప్లు అని అంటారు. ఆ షిప్ల లోడ్ సామర్థ్యం గురించి ప్రస్తావనకు వస్తే ఒక నౌక ద్వారా అనేక వేల ఆ షిప్ల లోడ్ల సామర్థ్యం గురించి ప్రస్తావన వస్తే ఆ నౌక